హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 2.5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సిపి స్టీవెన్ రవీంద్ర వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు దౌలతాబాద్కు చెందిన వెంకటరమణగా గుర్తించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా దాడులు నిర్వహిస్తామని సిపి చెప్పారు. టోటల్ మనకి 3 కేసెస్ బుక్ చేశాము. ఇందులోని 6 మెంబర్స్ అరెస్ట్ చేసి టోటలీ అబౌట్ 2,650 కేజీస్ ఆఫ్ పూరియస్ కాటన్ సీడ్స్ మనము బాచుపల్లి, బాలానగర్ అండ్ షాబాద్ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఇదంతా అబౌట్ 85 లాక్స్ వర్త్ ఆఫ్ మెటీరియల్. ఇది సూత్రధారి శివారెడ్డి అని, ఈయన యాదగిరి కర్ణాటక డిస్ట్రిక్ట్లోని ఒక రాఘవేంద్ర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్ రన్ చేస్తూ ఉంటాడు. బీటీ హెచ్టీ అండ్ BG3 కాటన్ సీడ్స్కి చాలా డిమాండ్ ఉన్నదని చెప్పి ఆన్ ద 25th of May ఒక బొలేరో వెహికల్లోని బాచుపల్లి అండ్ బాలానగర్ ఏరియాస్లోకి వచ్చి అక్కడ రైతులకి ఇంకా డీలర్స్కి అమ్ముదామని చెప్పి చెప్తున్న క్రమంలో మన ఈ జాయింట్ టీమ్ ఏదైతే ఉన్నదో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సురేష్ అని కూడా మీర్పేట నుంచి అరెస్ట్ చేశాము. ప్రీవియస్గా కూడా ఆయన 9 కేసెస్లోనే అరెస్ట్ అయినట్టు తెలిసొస్తూ ఉన్నది. అక్కడ రన్ చేస్తూ ఉంటాడు. ఈ సీజన్ అంటే మనకి 2023 సీజన్లోని ఈ స్పూరియస్ సీడ్స్ బిగ్గెస్ట్ క్యాచ్ మనకి. రానున్న రోజుల్లో కూడా వీళ్ళని మీద PD యాక్ట్ అన్నది ఒకటి ఇనిషియేట్ చేసి వీళ్ళ మీద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ అండ్ సర్వేలెన్స్ పెడతాము.